నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక నాగార్జున సాగర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకంటే అలా ఫస్ట్ ఎడ్యుకేట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఓట్లు వేసేది కాబట్టి విద్యోగ నిరుద్యోగాన్ని పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని ఆ పద్ధతిలో వేసుకున్నాడు. ఆయన చేసుకున్నాక వాళ్ళందరూ తరిమి కొట్టిండు. రేపు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు జాబులు ఇప్పిస్తామని మా గ్రామంలో తిరుగుతారు, ఇప్పిస్తా అంటారు, ఇప్పించింది లేదు చేసింది లేదు. ఇప్పటికి చాలా మంది పేర్లు చెప్పారు, వాళ్ళందరినీ ఎక్కించినామంటారు, వాళ్ళని తీసుకుపోతారు. రేపు ఎలక్షన్ అయిపోయినా ఇరవై ద్వారా వాడు పోతాడు. అంటే మాదే మేమే మళ్ళీ బతకాలి. రేపు ఇప్పుడు ఇక్కడ మా ఊళ్ళోనే ఎందుకో ఒక 200 మంది 300 మంది యువత ఉన్నారు గవర్నమెంట్ జాబులు అంటే. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పాలన అన్నప్పుడు కొట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు జాబులు కొట్టినారు ఒక్కలేరు. టీఆర్ఎస్ పాలన వచ్చిన జాబ్స్ లేవు. మొన్న నుంచి ఇప్పుడు హరీష్ రావు అనేది తిరుగుతాడు. ఇక్కడ నాగార్జున సాగర్ వేయండు, నాగార్జున సాగర్లో 50,000 పోస్టులు ఎత్తాడు, వేయలే. ఆ నుంచి దుబ్బాక వేయండి, దుబ్బాకలో 50,000 పోస్టులు ఎత్తాడు, వేయలే. ఇప్పుడు మా హుజురాబాద్కి వచ్చిన 50,000 పోస్టులు ఎత్తాను, వేయలే. మళ్ళీ నీళ్ళ గురించి మాట్లాడితే నాగార్జున సాగర్ వేయండి, నీళ్లు ఫస్ట్ ఎవరికి వచ్చినాడు నాగార్జున సాగర్కి వచ్చినాడు. మళ్ళీ ఆ నుంచి దుబ్బాకి వచ్చింది, దుబ్బాకలో నీళ్ళ ఫస్ట్ వచ్చినాడు, దుబ్బాకే ఫస్ట్ నీళ్ళు వచ్చినాడు. మళ్ళీ మా హుజురాబాద్కి వచ్చిన హుజురాబాద్ అంటే చెవులలో పూలు పెడతాడా ఏమనుకుంటాడు, అంటే చదువుకున్నా లేరు అనుకుంటాను, మొత్తం దద్దమ్మలు అనుకుంటాను ఏమనుకుంటాను అర్థం లేదు. ఉద్యోగాలు ఇచ్చాడు ఇచ్చేది లేదు ఏం లేదు అనే పాలన మీదే వాళ్ళు ఉన్నారు. అది ఇయ్యరు ఇది కాదు. మేము మాత్రం ఒకటి మా మధ్యానికి బానిస చేస్తూ ఉన్నారు కదా ఈ చిన్న చిన్న పిల్లల్ని వీళ్ళందరినీ కూడా. ఓటు డబ్బు పెట్టి కొనుక్కుంటాం అనేటువంటి ఒక ధీమా వారి రూపంలో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా యువకులు ఈరోజు అట్లనే ఉన్నారా? మధ్యానికి బానిసై వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు తీసుకొని ఆ పార్టీకి ఓటేసే సిచ్యువేషన్ ఈరోజు ఉందా హుజూరాబాద్ నియోజకవర్గంలో? హుజూరాబాద్లో అలాంటి పాలన అసలుకే జరగదు. ఉద్యోగులు ప్రతి ఒక్కరు చదువు అంటే అంటే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్నాడే ఉన్నాడు. చాలా పోరగాలని ఎవరైనా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక మనిషిని చూస్తారు, మనిషి అంటే నడిచే బాట. రేపు అభివృద్ధి అవుతుందా కాదా, ఇప్పుడు ఈయనున్నాడు గెలిచిందంటే ఆయన రేపు పొద్దున కేసీఆర్ తొత్తు ఆయనే. ఆయన నార్మల్గా ఇప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ ఇప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన ఆయన ఊరికి ఏం చేయలే. ఇప్పుడు ఇట్లాంటి ఆయన మా ఊరు మాకు సేవ చేసిండు, కొందరు చేసిండు, కొందరు దగ్గర పెట్టుకున్నాడు, ఆయన మాట్లాడి ఇప్పుడు చాలా మంది అల్లరి తిరిగేటోళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉన్నది లోపల శేషి తిరిగి రేపు ఓటేస్తారు తిరిగినా ఉన్నది. ఇట్లాంటి కోటేసేటోలు చాలా మంది ఉన్నారు, పైసలు తీసుకుంటారు. ఇవాళ కూడా పైసలు పరాబరి తీసుకోవాలి, ఎందుకంటే ఆ పైసలు మాయి. అక్కడ భూములు అమ్ముతాడు, ఇక్కడ పైసలు ఇస్తాడు. వాళ్ళు ఇంటికెళ్ళి ఇస్తలేడు కదా, మా పైసలు మాకే ఇస్తాడు, మాకు ఇచ్చి మమ్మల్ని ఓట్లేదని అడుగుతాడు. అందుకే బర్ర బర్ బీజేపీ టీఆర్ఎస్ ఇట్లా అందరు కోటేసి మేము గెలిపిస్తాను.